ఈనాడు పేపర్లో ఒక న్యూస్, అంతర్జాతీయ కోర్టులో అమరావతి కేసు అని. ఎవరంటే పిటిషన్ దాఖలు చేసిందట ప్రవాస భారతీయుడట. ప్రవాస భారతీయుడు ఇంత దుర్మార్గంగా కేసులు ఈ విధంగా. ప్రవాస భారతీయుడేంటి, వేసిన అతను ఎవరు? అతని పేరు న్యాయవాది కావేటి శ్రీనివాసరావు. ఈ కావేటి శ్రీనివాసరావు అనేవాడు అచ్చ తెలుగువాడు, అంతేకాదు తెలుగుదేశం పార్టీ వాడు. తెలుగుదేశం పార్టీ అంటే లోకేష్ అక్కడికి వెళ్ళినప్పుడు, అమెరికా వెళ్ళినప్పుడు, చంద్రబాబు నాయుడు అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళకు పెద్ద పెద్ద ఎత్తున మరి ఆర్భాటంగా రిసీవ్ చేసుకునేటువంటి వాళ్ళల్లో ఒకడు. అతని చేత చంద్రబాబు నాయుడు కేసు వేయించాడనేది చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అయితే ఆ కేసు దేని మీద వేశారంటే ఈ రైతులు ఇచ్చినటువంటి భూముల మీద. ఆ భూములకు సంబంధించి మరి వాళ్ళకి ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం 3 రాజధానులు చేస్తుంది అనే దాని మీద అంట. ఇక్కడ అదేవిధంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉందట. మహిళల మీద అనేక రకమైనటువంటి ధాష్టికాలు జరుగుతున్నాయట. ఇంత నిజంగా ఇంత నికృష్టుణ్ణి మనం ఎక్కడైనా చూసామండి? చరిత్రలో మనం చూసామా? అయితే వాళ్ళు ఏం సమాధానం చెప్పారంటే అది తీసుకోవటమే తీసుకున్నారు. ఎక్కడ? ఈ అంతర్జాతీయ కోర్టు ప్రాసిక్యూటర్ కార్యాలయంలో సమాచార సాక్ష్యాల విభాగానికి సంబంధించి మార్క్స్ పి డిలాన్ అనేటువంటి అతను, మేమైతే ఊరికే పత్రం జారీ చేశారు తీసుకున్నట్టుగా, మనం ఒక రసీదు ఇస్తాం కదా అట్లా చేశారు. చేస్తే వాళ్ళు ఒకటే చెప్పారు, మీకు ఈ రిసిప్ట్ ఇచ్చినంత మాత్రం చేత ఈ కేసు ఏదో మేము స్వీకరించినట్టు, దాని మీద మేమేమేదో దాని మీద విచారణ చేపట్టినట్టు కాదు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ ఏదో ఘోరమైనటువంటి అన్యాయాలు జరిగిపోతున్నట్టుగా చంద్రబాబు నాయుడు, మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కేసులు ఎన్ని కేసులు వేశారో మనం చూస్తూనే ఉన్నాం. ఆఖరికి స్థానిక సంస్థల ఎన్నికల మీద కూడా బీసీ సంబంధించి 59% అంత ఎక్కువ శాతం మేము ఇస్తే దానికి కూడా ఆ రిజర్వేషన్స్ మీద సుప్రీంకోర్టులో వాళ్ళ మనిషి చేత ప్రతాపరెడ్డి కేసు వేయించి మళ్ళీ ఇక్కడ హైకోర్టు తీసుకొచ్చి హైకోర్టు దాన్ని కొట్టేసి 50% ఇవ్వాలని చెప్తే ఎలక్షన్స్ పెట్టకపోతే చాలా నష్టం జరుగుతుంది, మనకు రావాల్సిన ఫండ్స్ రావు అనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒప్పుకుంటే మళ్ళీ ఇక్కడ ఒక కేసు, మీ వల్ల బీసీలు నష్టపోతున్నారు. ఇవాళ అతని ప్రెస్ మీట్ అంతా కూడా అదే, బీసీలు నష్టపోయారట జిల్లా జిల్లా కూడా చేయాలంటే. ఈయన హయాంలో బీసీలకు చాలా న్యాయం జరిగినట్టు, బీసీలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినట్టుగా. ఈ విధంగా చూస్తే మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి నాటకాలు. 4.5 లక్షల ఉద్యోగాలు ఇస్తే అందులో మోసం జరిగిందని కేసు. అదేవిధంగా దిశ చట్టం తీసుకొస్తే అది అందులో తప్పుడు విధానాలు ఉన్నాయని దాని మీద కేసు. మా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి కోసం 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మరి రాజధానులు ఏర్పాటు చేస్తే దాని మీద ఇక భయంకరంగా ఆడవాళ్ళని ముందు పెట్టి అతి దారుణంగా వాళ్ళ చేత ఈ ఉద్యమం నడిపిస్తున్నట్టు, అది కూడా కేవలం కొంతమందిని నడిపి ముందు పెట్టి తర్వాత తన మీడియా వాళ్ళందరితో కూడా వాళ్ళ ఫోటోలు అన్నీ కూడా తీయించి దాన్ని ఎక్కడెక్కడికో పంపించి వాళ్ళ మీద చెయ్యరాని ఘోరాలు నేరాలన్నీ జరుగుతున్నాయని ఒక అబద్ధాన్ని సృష్టించి ఎక్కడో జరిగినటువంటివి, ఏ కేరళలోనో కర్ణాటకలోనో రైతులు ఇది మన పెట్రోల్ పోసుకొని వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఆ ఫోటోలు తెచ్చి దీనికి పెట్టడం, అదేవిధంగా ఎక్కడో ధర్నాల్లో ఉండేటువంటి మహిళల మీద పోలీసులు చేస్తే అవి తీసుకొచ్చి అమరావతి మహిళలకు ముడిపెట్టడం, ఇంత దారుణంగా నిజంగా అమరావతిలో జరుగుతున్నటువంటి దాని మీద ఈ పోలీసు ఎంత సంయమనంతో ఉందో, ప్రభుత్వం ముఖ్యంగా ఏమి చిన్న రిమార్క్ కూడా రాకూడదని ఆదేశం ఇచ్చిన మీదట పోలీసులంతా ఎంత జాగ్రత్తగా వ్యవహరించారంటే చివరికి పోలీసుల్ని కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్స్ని ఎంత దారుణంగా అవమానించారో మనం చూసాము. ఈ యెల్లో మీడియా గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళు, అదేవిధంగా వాళ్ళంతా కూడా మహిళలు బట్టలు మార్చుకుంటుంటే వాళ్ళ మీద తీశారు. ఈ రోజంటే అమరావతి మహిళలకు అన్యాయం జరిగిపోతుందని చెప్పి అంతర్జాతీయ కోర్టులో కేసు వేయిస్తారటే. అసలు ఎందుకు ఈ అబద్ధాలు? ఎంత దారుణంగా దిగజారిపోయావు చంద్రబాబు నాయుడు, నువ్వు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతా ఉన్నావు మేము. ఎందుకంటే ఈ రోజు కాదుగా, నేను కూడా ఒక మహిళగా నేను ఎదుర్కొన్న బాధను నేను చెప్తా ఉన్నాను. ఈరోజు కూడా మహిళల్ని అడ్డం పెడతాడు, చివరికి ఎంత వాడుకుంటున్నాడంటే ఆ రోజు లక్ష్మీపార్వతిని వాడుకున్నాడు, వాడు
అరుకుని చందనం ఎన్టీఆర్ గారు అసలు పార్టీ నుంచి బయటికి పొమ్మని చెప్పి బయటికి తోసేసిన వాడు, మెడబెట్టి బయటికి తోసేస్తాడు ఎన్టీఆర్ గారు. అట్లాంటి వ్యక్తి అడ్డదారిలో మళ్ళీ లక్ష్మీపార్వతి దగ్గరికి వచ్చి అమ్మ అమ్మ అని చెప్పి బ్రతిమలాడుకొని మళ్ళీ నేనెళ్ళి ఆయన బ్రతిమలాడుకొని ఆయన చేతి ఇట్లు తిని చివరికి మళ్ళీ పార్టీలోకి వచ్చి ద క్యామెల్ అండ్ డిజర్ట్స్ లాగా ఒంటే ప్రవేశం లాగా అట్లా వచ్చేసి చివరికి నన్ను ఆ మీద 1000 నిందలు. చివరికి మరి మా అసలు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని ప్రాణం తీసి అట్లాంటి నీచమైన రాజకీయాలను నడిపేటువంటి ఒక దుర్మార్గుడు ఈ వ్యవస్థలో ఇంకా ఎందుకున్నాడని నేను బాధపడుతున్నా. అల్లుడని చెప్పుకోవడానికి కూడా నాకు చాలా సిగ్గుగా అనిపిస్తూ ఉంది. నిజానికి ఒక ఈ జాతి కమ్యూనిటీ అనుకునేది, కమ్మ కమ్యూనిటీ అనుకునేది ఎంత గొప్ప జాతో ఒకనాడు ఈ దుర్మార్గుడు వల్ల పడిపోయి ఇతని మాయమాటలు నమ్మి అక్కడ భూములు కొని కొంతమంది అందరూ కాదు పాపం అప్పట్లో కూడా చాలామంది కోర్టులకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, భూములు ఇవ్వమని చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మా భూములు అమ్మగా తీసుకో ఇవ్వమని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరినీ కూడా బలవంతంగా అణిచేసి పోలీసులు పహరా చేయించి వాళ్ళ పంటలు కాల్పించి అతి దారుణంగా చేసింది ఈ దుర్మార్గుడే. మళ్ళీ ఈరోజు కూడా కేవలం అక్కడ తన బినామీలు కొన్నటువంటి ఆస్తుల కోసం వాటిని కాపాడటం కోసం పాపం అన్యాయంగా ఇళ్లలో ఉండే మహిళలను తీసుకొచ్చి అడ్డం పెట్టి వాళ్ళ ద్వారా కూడా ఈ విధమైన నీచమైన రాజకీయం జరిపిస్తుంది ఇతని. ఆఖరి భువనేశ్వర్ను కూడా వాడుకున్నాడు, ఆమె గాజులను కూడా వాడుకున్నాడు, 2 గాజులు ఆ భారీ చేత ఇప్పించాడు. చివరికి ఎన్ని గాజులు సంపాదించాడో తెలుసా? 12-13 గాజులు మొత్తం మనం ఆశ్చర్యపోతాం. ఎన్ని? ఈయన 24 గాజులు సంపాదించాడు. ఆమె చేత 2 గాజులు పెట్టించాడు, 24 గాజులు. ఉంగరాలు 29 వచ్చినాయి, చెవిపోగులు 41, బ్రాస్లెట్స్ 2, బంగారు గొలుసులు 3, తర్వాత నల్లపూసల గొలుసులు 2, ఆఖరి నల్లపూసలు మంగళసూత్రాలు కూడా విడిచిపెట్టట్లేదు. తన నీచమైన రాజకీయానికి వెండి పట్టాలు అన్నీ ఆడాళ్ళయ్యే, మగాళ్ళయ్యే కాదు ఇవన్నీ కూడా. తర్వాత వెండి గొలుసు, వెండి నాణం, ఇవి ఇతను సంపాదించింది. అంటే దాదాపుగా 112 ఆభరణాలు. ఉద్యమం అండి ఇది, తను చేసే ఉద్యమం అయితే తను నిలబడి తన డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళని అడ్డం పెట్టుకొని సంపాదించిన అవినీతి సొమ్ము చాలా ఉందిగా. 100 కోట్లు సంపాదించావుగా, అవన్నీ తీసుకెళ్లి విదేశ బ్యాంకుల్లో దాచిపెడతావు, అదేవిధంగా భూముల్లో పెడతావు, నీ బినామీల చేత అన్నీ కొనిస్తావు. అట్లాంటి దాంట్లో ఖర్చు పెట్టి ఆ రైతులకు అండగా నువ్వు నిలబడొచ్చుగా. మళ్ళా వాళ్ళ దగ్గర 70 లక్షలు వసూలు చేసి ఉద్యమం అనే పేరుతో ఆ అమాయకులైనటువంటి రైతులు రోడ్డు మీదకి లాగి ఈరోజు ఆడవాళ్ళని అవమానం చేస్తున్నటువంటి నువ్వు, నీ ఎప్పుడూ కూడా ఇందిరాగాంధీ నేను నమ్మి ఇస్తే ఇందిరాగాంధీని వంచన చేసి వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ గారు పార్టీలోకి వచ్చావు. అదేవిధంగా ఎన్టీఆర్ కూతుర్ని చేసుకొని ఆయన ఆ తండ్రికే ద్రోహం చేసినటువంటి దుర్మార్గుడు నువ్వు. తర్వాత లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టుకుని నీచమైన రాజకీయాలన్నీ చేసి లక్ష్మీపార్వతిని రోడ్డు మీద పడేసినటువంటి నీచ రాజకీయం నీది. ఈరోజు అంతే, మళ్ళీ ఆడాళ్ళని అడ్డం పెట్టుకొని ఉద్యమం చేసాం, ఎప్పుడు బయటికి రాని ఆడవాళ్ళని ఎందుకు వాడుకుంటావు? కేవలం నీ భూముల కోసం, నీ బినామీ భూముల కోసం ఈరోజు కూడా పాప మా లేడీస్ని అన్యాయంగా నువ్వు అడ్డం పెట్టుకొని చేస్తూ ఉన్నావు. ఇంత నికృష్టమైన రాజకీయం నువ్వు తప్పెవరని చేయగలరా? నువ్వు చేసేవన్నీ కూడా ఒక్కసారి ఆలోచిస్తే ఒక్క మంచి పని నీ జీవితంలో నువ్వు చేయగలిగావా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో పోలవరం ప్రారంభిస్తే ఒరిస్సా గవర్నమెంట్తో మాట్లాడి అక్కడ కేసేయిస్తావు, వాళ్ళ చేత కేసేయిస్తావు. అదేవిధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి సంబంధించిన ఆయన నిర్ణయం తీసుకుంటే దాని మీద తెలంగాణ వాళ్ళతో కేసేయిస్తావు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 4.5 లక్షలు ఉద్యోగాలంటే దాని మీద కేసు, దిశ చట్టం మీద కేసు. ఈరోజు బీసీలకు 59% పైనగా రిజర్వేషన్స్ కల్పిస్తానంటే దాని మీద కేసు. ఇక నీ కేసులు చూస్తే నువ్వు ఎంత నీచమైన కేసుల్లో నువ్వు ఉన్నావంటే ఏలేరు స్కామ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా చూస్తే అన్ని నీచమైన చండాలమైన అవినీతిపరమైనటువంటి అన్ని కేసుల్లో కూడా నువ్వుంటే మా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన కేసులన్నీ మేము గర్వంగా చెప్పుకునేటువంటి కేసులు. 4.5 లక్షల ఉద్యోగాల కల్పన మాకు గర్వకారణం, మాకే కాదు ప్రపంచానికే ఒక ఆదర్శం. అదేవిధంగా మహిళలకు అన్యాయం జరిగితే దిశ చట్టం ద్వారా వాళ్ళకు అత్యాచారం జరిగితే న్యాయం చేయటం, అమ్మఒడి పథకం ద్వారా పిల్లలందరినీ కూడా చదువు చెప్పించాలనే మంచి సంకల్పం, అదేవిధంగా మరి సచివాలయ వ్యవస్థ, ఇన్ని మంచి పనుల కోసం నువ్వు కోర్టుకి వెళితే అది మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మంచి పనులకి ఎప్పుడు ఎదవలు పనికి మాలిన వాళ్ళు ఇట్లా రోడ్డు అమ్మడి తిరిగి ఆవారా వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎప్పుడు కూడా ఎవరైనా మంచి పని చేస్తే వాళ్ళ దగ్గర ఒక రాయి వేస్తూ ఉంటారు వాళ్ళు పక్కన కూర్చొని. వాళ్ళకి నీకు ఏమైనా తేడా ఉందో నాకైతే అర్థమే కావట్లేదు. అసలు ఎక్కడ ఎప్పుడైనా
నువ్వు నీ జీవితంలో ఒక్క మంచి పని చేసావా చెప్పు చంద్రబాబు. నాకు అల్లుడని చెప్పుకోవడానికి కూడా నేను నిజంగానే సిగ్గుపడుతున్నాను. ఎన్నోసార్లు సిగ్గుపడ్డాను, ఈరోజు ఏంటి ఎప్పుడూ సిగ్గుపడుతూనే ఉన్నాయి. మా ఆయనైతే ఎన్ని రకాలుగా నిన్ను అన్నాడో ఆ మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ నువ్వు ఆత్మహత్య చేసుకొని చస్తావు. ఒక్కసారి ఆయన ఏమన్నారో కూడా నువ్వు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అయినా సరే సిగ్గులేదు, ఎగ్గులేదు, ఏమాత్రం కూడా ఉమ్మేస్తున్నా కూడా దాన్ని తుడిచేసుకొని పోయేటువంటి ఈ నీచం ఎందుకంటే కేవలం అవినీతి, అవినీతి తన స్వార్థం, తన అధికారం, ఈ మూడు తప్ప చంద్రబాబు నాయుడు ఇంక మంచి మానవత్వం, విలువలు, తర్వాత కొన్ని నియమాలు, సమాజం ఇట్లాంటివన్నీ కూడా తెలియనటువంటి ఒక వ్యవస్థకు నాయకుడిగా నడుస్తూ ఈరోజు ఈ అమరావతి రైతుల కోసం నువ్వు చివరికి అంతర్జాతీయ కోర్టులో వేయిస్తావా కేసు? ఎంత ఆంధ్రప్రదేశ్ పరువు పోతుంది కదా. అలాగే దుబాయ్లో కూడా పెట్టుబడి సదస్సు జరిగితే ఆ సదస్సులో కూడా అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ని గురించి, అమరావతిని గురించి నువ్వు మాట్లాడతావు. నీకు నిజంగా అసలు ఆంధ్రప్రదేశ్ అంత అక్కర్లేదా? మూడు ప్రాంతాల్లో ఉండే పేదవాళ్లతో పని లేదా? రాయలసీమ వలస రైతుల గురించి బాధ లేదా? లేకపోతే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఆవేదన లేదా? ఎక్కువగా నష్టపోయినటువంటి బీసీ వర్గాలకు మా ప్రభుత్వం కదా ఇన్ని రకాలైన మంచి పనులు చేస్తూ ఉంది. ఈరోజు అమ్మఒడి పథకం ఎక్కువ శాతం ఎవరికి ఉపయోగపడుతూ ఉంది? బీసీ వర్గాలకు ఉపయోగపడుతూ ఉంది. ఎక్కువ శాతం మంది ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి? బీసీ వర్గాలకు వచ్చాయి. అదేవిధంగా ఏ పథకం కూడా ప్రతి దాంట్లో 50% రిజర్వేషన్స్ తీసుకొచ్చి మహిళలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఈ వర్గాలన్నిటికీ న్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నావే, కళ్ళ నిప్పులు పోసుకుంటున్నావే. నీ ఈర్ష్యకు అంతం లేదా? నీ దుర్మార్గం ఇంకా ఆపలేవా? 72 ఏళ్ళు వచ్చాయి నీకు, ఇంకెన్నాళ్ళు ఉంటావు? ఉంటే ఇంకొక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఆరోగ్యంగా తిరగలుగుతావేమో. ఆ తర్వాత నువ్వు ఈ పాపాలన్నీ తలుచుకొని కనీసం యముడికైనా నువ్వు సమాధానం చెప్పుకోవాలిగా. ఈ లోకంలో నువ్వు ఇన్ని పాపాలు చేయొచ్చు, ఒక్క మంచి పని కూడా నీ జీవితంలో ఎక్కడ నీ నిఘంటువులో ఇది మంచి అనిపించుకోనటువంటి ఒక దుర్మార్గపు వ్యవస్థ నీకు నువ్వే సృష్టించుకుని నీ స్వార్థం కోసం అనేక మందిని బలిపెట్టినటువంటి నువ్వు ఈరోజు మంచి పనులు చేస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ఆయన చేస్తున్న ప్రతి పనిని కూడా ఈ విధంగా పనిగట్టుకొని చెడగొట్టడానికి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా పరిశ్రమను అడ్డుకోవడానికి అనేక రకాలుగా నీచమైన ప్రయత్నాలు చేస్తున్నటువంటి, నేనైతే చెప్తున్నాను నీ పాపం పండింది, తొందరలోనే దగ్గరకు వస్తూ ఉంది. పండి అసలు నీ పరిస్థితి ఎట్లా పోతుందో నా భర్తాత్మ చూస్తూనే ఉంది. నిన్ను ఏ విధంగా నిన్ను పూర్తిగా పతనం చెయ్యాలి, ఆ పతనం కూడా ఎంత ఘోరంగా, ఎంత అన్యాయంగా నువ్వు ఆయన పొట్టన పెట్టుకున్నావో అంతకంటే దారుణంగా నువ్వు ఒక నీచ నికృష్టమైనటువంటి స్థితిలో నీ అంతిమ ప్రయాణం ఉంటుందనేది మాత్రం నేను చాలా ఆవేదనతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే ఎంతోమందిని దగా పడ్డాము. ఈయన హయాం హయాంలోనే కదా మహిళలు కాల్ సెక్స్ మనీ ర్యాకెట్లు ఎన్ని నడిపారు అనే అధికారుల మీద దౌర్జన్యాలు. ఎప్పుడైనా మహిళకు నువ్వు గౌరవం ఇచ్చేరుగా నీ జీవితంలో? అట్లాంటి నీచుడు ఈరోజు మహిళలకు ఇక్కడ అన్యాయం జరిగిపోతుందట. ఏదైనా అన్యాయం జరిగితే ప్రభుత్వాన్ని ఆశ్రయించాలి. అక్కడ ల్యాండ్స్ కొన్న ఆ కొద్ది మంది మాత్రం ఆ 2 గ్రామాలకు సంబంధించిన, అసలు నీ ఉద్యమానికి ఇక్కడ ఈ జిల్లాల్లోనే ఠికానా లేదు. ఎవరు వాటిని పట్టించుకున్న పాపానే పోలేదు ఆ 2-3 గ్రామాలు నీ బినామీలు తప్ప. అట్లాంటిది నువ్వు అంతర్జాతీయ కోర్టా? సిగ్గుండాలా నిజంగా కూడా? ఏమాత్రమైనా మానవత్వం మనం అన్నమేగా తింటున్నాము, గడ్డి కాదుగా. గడ్డి తినే పశువు కూడా పాలు ఇస్తుంది చక్కగా, మనం బలమైనటువంటివి. కానీ అన్నం తినే నువ్వు మాత్రం అడుగడుగున విషం జిమ్ముతున్నావే. నీ వల్ల కమ్మ సామాజిక వర్గం నాశనం అయిపోయింది. నీ వల్ల మొత్తం వ్యవస్థలే పక్కదారి పట్టినాయి. నీ వల్ల అన్యాయం, తర్వాత అవినీతి విపరీతంగా పెరిగిపోయి ఈరోజు ఎలక్షన్స్ పోలేనటువంటి మంచివాళ్ళు రాలేనటువంటి ఒక పరిస్థితిని నీ వల్ల కలిగించావు. తర్వాత నీ వల్లనే అవినీతి, న్యాయ వ్యవస్థ, మిగిలినటువంటి మీడియా వ్యవస్థ, ఇన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టిపోయి ఇంత భ్రష్టుపట్టించినటువంటి నువ్వు ఒక్కడమే బతకాలనుకుంటున్నావా? ఇంకెవరు అక్కర్లేదా? ఈ వ్యవస్థలో ఎంతమంది మంచివాళ్ళు ఉన్నారు? ఎంతమంది నీతిగా ఉన్నారు? ఎంతమంది ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలనుకునేటువంటి ఆవేదన ఉన్నవాళ్ళు ఉన్నారు? అదేవిధంగా పాలకుల్లో కూడా ఎన్టీఆర్ గారు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్ బాబు ఈరోజు ప్రజా శ్రేయస్సుని, ప్రజలు అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు వ్యవస్థలో ఈ విధమైనటువంటి సామాజిక అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసే దిశగా ఈరోజు సాగుతున్నటువంటి పరిపాలన చూసి కళ్ళు గుట్టి, కడుపు మండి,
ఓర్చుకోలేక ఈరోజు నిజంగా ఆయన ఏదో కంటి వెలుగొని ప్రారంభించారు మా ముఖ్యమంత్రి గారు. ఇతను కూడా తీసుకెళ్ళా ఒకసారి పరీక్ష చేయిస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కళ్ళకు పచ్చదే ఇది పచ్చ కామెర్లు కమ్ముకొని వాస్తవాలేంటో కనిపించట్లేదు. అందువలన ఇట్లాంటి వ్యక్తిని మాత్రం దయచేసి ప్రజలకు నేను రిక్వెస్ట్ చేసేది, అమరావతి రైతులకు కూడా మహిళలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీకు న్యాయం చేసే నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప. ఈ చంద్రబాబు నమ్ముకుంటే నమ్మిన వాళ్ళు ఎంతమంది గోదావరిలో మునిగిపోయారు. ఇంకొక సంఘటన మీకు గుర్తు చేస్తున్నాను, ఆయన క్యాన్సర్ హాస్పిటల్లో బసవతారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్లో ఎక్కడ అమెరికా నుంచి ఎన్ఆర్ఐస్ ఒక సైంటిస్ట్ను పిలిపించి అక్కడ ఏదో గొప్పగా నీకు చేస్తామంటే ఉద్యోగం వదులుకొని వస్తే ఆయన చూసినటువంటి చూపు ఎంత చిన్న చూపు చూసి చివరికి అతను భార్య చనిపోయి దిగులుతో ఆమె చనిపోయి ఆ కొడుకులు చదువులాగిపోయి ఆర్థిక పరిస్థితి చితికిపోయి అతను కూడా ఈరోజు చంద్రబాబు మీద కేసేసి హైదరాబాదులో తిరుగుతూ ఉన్నాడు కోర్టుల చుట్టూ. ఇంత దరిద్రపు వ్యవస్థ ఎందుకయ్యా, ఎవరైనా నిన్ను పొగిడాడా? ఏ ఒక్కళ్ళైనా సరే చంద్రబాబు నువ్వు గొప్పవాడు అని చెప్పారా? ఎప్పుడు నీ ఎల్లో మీడియా తప్ప నీ మీడియా నిన్ను ఎంత ముంచిందో అందరూ చూస్తూనే ఉన్నారు. అందువలన పొయ్యేటప్పుడైనా ఒక్క మంచి పని చేయవయ్యా. పోయేటప్పుడు ఇక లాస్ట్కి వచ్చింది నీ స్టేజీ, నీ కొడుకుని నీ దారిలో అదే చెడ్డ వ్యక్తిగా అదే వెధవలాగా తయారు చేసి పెట్టావు. వాడికి ఇక మంచి అనేది ఏ జన్మకే వాడికి రాదు. వాడి భవిష్యత్తు అంతా ఈ వెధవ పనులు చేసుకుంటూ బ్రతకాల్సిందే. కనీసం నీకైనా అంచకాల స్మరణ అని చెప్పి పోయే ముందు కొంచెం జ్ఞానం కలుగుతుందట. ఆ జ్ఞానంతోనైనా కాస్త మంచి పనులు చేద్దాము. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మంచి పనులు చేస్తున్నాము, కనీసం మనం ఒక్క మంచి మాట అన్న మాట్లాడదాము, కనీసం చేసే పనులకు అడ్డు రాకుండా కాపాడుకుందాం, ప్రజలకి అండగా నిలబడదాం అనేటువంటి ఒక్క మంచి బుద్ధి ఒక్క క్షణం వచ్చినా కూడా కనీసం ఏదో అన్నట్టు ఈ పురాణాల్లో చెప్పినట్టుగా ఒక్కసారి విష్ణు స్మరణ చేస్తే చాలు నువ్వు చేసిన పాపాలన్నీ నేను పోతాయని చెప్పి చెప్పినట్టుగా ఇన్ని మంచి పనులు ఇన్ని ఎదవ పనులు చేస్తే నువ్వు జగన్మోహన్ రెడ్డి మంచి పని చేస్తున్నారని ఒక్క మాటను నీ పాపాలన్నీ అన్నీ పోతాయని తెలియజేస్తా ఉన్నాము.